జాతీయోద్యమ నేతలు సామాజిక సేవామూర్తుల విగ్రహాలకు ముసుగులు తొలగించాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో ధర్నా జరిగింది. ఎన్నికల నిబంధనల పేరుతో జ్యోతిరావు పులే, మదర్ తెరీసా, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి మహనీయుల విగ్రహాలకు ముసుగులు వేయడం ఏమిటని ప్రశ్నించారు. నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృతపాణి, బీసీ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, బలహీన వర్గాల సమాఖ్య అధ్యక్షులు గోసాల ఆశీర్వాదం, గోసాల అశోక్ పాల్గొన్నారు. దాంట్లో ఉన్నటువంటి వివరాలు చదవకుండా, నియమాలు పాటించకుండా, నియమాలు తెలుసుకోకుండా విగ్రహం కనపడితే మూసుకెళ్ళిందని చెప్పేసి ఒక వెర్రి ఆలోచనతో ఆదేశాలు ఇచ్చినటువంటి కమిషనర్ గారు ప్రజా సంఘాల పోరాటంతో, వారి విన్నపంతో, వారి హెచ్చరికలతో మరి ఈరోజు ఉదయం ముసుగులు తొలగించడం జరిగింది. ఈ విజయానికి కారకులైనటువంటి ప్రజా సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అధికారులారా, తస్మాత్ జాగ్రత్త, మీరు మీ ఇష్టం వచ్చినటువంటి రూల్స్ మీరు పాటించడానికి అమలు పరచడానికి వీలు లేదు. దానికి నియమావళి ఉంది, నిబంధనలు ఉన్నాయి, వాటి ద్వారా వెళ్ళండి. ఇప్పుడే మా దృష్టికి కూడా వచ్చింది, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహానికి ఇంకా ముసుకుందని. మీరు తీస్తారా, మమ్మల్ని తీయమంటారా, గుర్తుపెట్టుకోండి. మేము తీస్తే మీకు అవమానం అవుద్ది, మీరు తీస్తే మీ తప్పులు మీరు సరి చేసుకున్నట్టు అవుద్ది, గుర్తుపెట్టుకోండి. బీసీ నేత మహాత్ముడు, రాజకీయాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి కాదు మహాత్మా పూలే అంటే. మానవత్వాన్ని చాటి చెప్పిన వ్యక్తి, సంఘ సంస్కర్త, పేద బడుగు బలమైన వర్గాల ఆశాజ్యోతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే మా గురువుగారు అని చెప్పినటువంటి వ్యక్తికి మీరు రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్న గుర్తుతో మహాత్మా అని పిల్లలకు తెలియనటువంటి ఆయన విగ్రహానికి కూడా కృషి చాలా బాధ వేసింది. అందుకే మేమందరం వచ్చి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. పీడిత వర్గాల ప్రజల విజయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల విజయం కనుక మనం ఆ మహనీయులకు మనం పూలమాలలు వేసి శ్రద్ధాంజలి అర్పించడం ద్వారా ఈ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని విగ్రహాల దగ్గర కూడా వెళ్ళి మరి వాళ్ళను కూడా పూలమాలలు వేసి శ్రద్ధాన్ని అర్పిస్తా ఉన్న సందర్భంగా చెప్తూ, ఈ ముసుగు అక్రమమైన ముసుగు వేసి మా జాతి పితల్ని అవమానపరిచి మా జాతులు అవమానించిన కారకుడైనటువంటి తీరాల మున్సిపల్ కమిషనర్ని వెంటనే సస్పెండ్ చేయమని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.